రామ్ ప్రసాద్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారనుకోండి, సో ఆ ఒక్కొక్క ఆఫీస్ దగ్గరికి ఒక్కొక్క ఏజెంట్ ఉంటారు. సో జనరల్గా ఏంటి, ఏజెంట్ వచ్చి ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి, అది హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు. సో వాళ్ళని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, మనోడే కదా అని చేస్తూ ఉంటాం. అదే మన ఇంటి పక్కనో మన చుట్టాల్లో ఉన్నారనుకోండి, మన ఫ్రెండ్స్ ఉన్నారనుకో, సో వాళ్ళు ఏదో నేను పలానా దగ్గర ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను కొంచెం ఏదన్నా తీసుకో అంటే మనం వాళ్ళకి ఏదో ఫేవర్ చేయడం కోసం వాళ్ళ దగ్గర కూడా చూస్ చేసుకుందామని ఒక ఆలోచన ఉంది. ఇలా మన మైండ్లో కనీసం ఒక 3 to 4 మెంబర్స్ ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటారు, మన రిలేటివ్స్లోనూ, మన ఫ్రెండ్స్లోనూ, మనం జాబ్ చేసే దగ్గర. సో ఇన్ని ఆప్షన్స్ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఏది ది బెస్ట్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. మీరేం చెప్తారు? యాక్చువల్గా ఉన్న ఆప్షన్స్లో అంటే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్లో మల్టిపుల్ ప్రొడక్ట్స్, ఒక్కొక్క పర్పస్ ఒక ప్రొడక్ట్ కదా, ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది కాదు ప్రశ్న. అన్నీ గుడ్ ప్రొడక్ట్సే, బ్యాడ్ ప్రొడక్ట్ ఏది లేదు, అన్నీ గుడ్డే. కానీ ఇక్కడ ప్రశ్న ఏది గుడ్ అని కాదు, ఏది నాకు రైట్ అని. డిఫరెన్స్ ఏంటంటే గుడ్ ప్రొడక్ట్కి రైట్ ప్రొడక్ట్కి. ఇప్పుడు ఒక ఫార్మసీకి వెళ్తే, మీరు ఒక మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ డిస్ప్లే చేసే ప్రతి మెడిసిన్ గుడ్డే కదా, బ్యాడ్ మెడిసిన్ ఏది రాదు, ఎఫ్డీ అప్రూవ్డ్. ఇప్పుడు మరి అన్ని మెడిసిన్ అప్పుడు ఏ మెడిసిన్ తీసుకోవాలి, అది ఎలా తెలుస్తుంది? వన్స్ యూ గో త్రూ ది డయాగ్నోసిస్ వల్ల తెలుస్తుంది. అంతేగాని నా ఫేవరెట్ కలర్స్ పింక్ అండి, వైట్ బ్లాక్ అని ఒక 3 వేసుకుంటే ఇమీడియట్గా రియాక్షన్ వస్తుంది. దట్ ఈస్ గుడ్ యాక్చువల్గా. ఎప్పుడైతే మీరు రాంగ్ మెడిసిన్ తీసుకుంటారో బాడీలో రియాక్షన్ వస్తుంది. కానీ మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రియాక్షన్ రాదు, అది రావడానికి 20 ఏళ్ళు పడుతుంది, తర్వాత మీ చేతిలో ఏమీ ఉండదు. సో ప్రొడక్ట్ గుడ్ బ్యాడ్ కాదు, నాకు రైట్ ప్రొడక్ట్ ఏది అంటే నా పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, నేను దేని కొరకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఎంత అవసరం, ఎప్పుడు అవసరం, నాకు ఖచ్చితంగా ఆ టైంకి అంత మనీ ఇవ్వగలిగింది ఏది, దాంట్లో పెట్టాలి. ఇక్కడ ఏమవుద్దంటే ఎస్, ప్రాక్టికల్గా వచ్చే ఛాలెంజ్ ఇదే. తెలిసిన అతను ఫ్రెండు, అతను చెప్పారు కదా, మరి ఇంకెవడికో ఇచ్చేది అంటే ఇన్కేస్ అయిపోతుంది కదా. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తారంటే ఇన్కమ్ స్టార్ట్ అయింది కదరా, ఎంతో కొంత సేవింగ్ చేసుకుంటే చేసేస్తాడు, వృధా అయిపోకూడదు డబ్బులు, కమిట్మెంట్ పెట్టుకోమని. నెక్స్ట్ ఎందుకు చేస్తారంటే అరే ట్యాక్స్ పడుతుంది కదా, ట్యాక్స్ సేవింగ్ కొరకు చేయమంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ మిగలటం కొరకు చేస్తారు. కానీ మీరు చేయాల్సింది అలా కాదు, పర్పస్ఫుల్గా ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఎందుకు చేస్తున్నారో, అది ఎప్పుడు వస్తుంది అవసరం, దానికి ఎంత కావాలి, దానికి ఉన్న వాటిలో ఏది బెస్ట్ మీరు దాంట్లో పెట్టాలి. కానీ అవుట్ ఆఫ్ ఆబ్లిగేషన్ కాదనిలాగ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అయితే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే మన ఎకడమిక్స్లో పర్సనల్ ఫైనాన్స్ గురించి ఎవరు చెప్పరు. పీజీలు చేసినా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ తెలియదు. కాబట్టి ఆబ్వియస్గా మన వెల్ విషెస్, ఫాదరు, పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ వాళ్ళు చెప్పినవి చేస్తారు. బాబు చిట్టి కట్టుకో నాన్న, నేను అన్ని చిట్టీలు కట్టే చదివించాను, నా ఇద్దరు కూతుర్ని నువ్వు కట్టుకో అని చెప్తారు. ఆల్రెడీ ఆయన మామగారు చెప్పారు కదా, మరి ఆయన వెల్ విషర్ కదా, నిజంగా మేలు కోరుకుంటాడు కదా, ఈయన మొదలెడతాడు. అలా కాదు, మీ అవసరం ఏంటి, ఇప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్లో వాళ్ళు చేస్తారు, అవి బెస్ట్ కావచ్చు ఆ రోజు, ఇప్పుడు ఈరోజు బెస్ట్ కాకపోవచ్చు. కాబట్టి మీరు అన్నీ ఒకసారి, ఇది ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా ఏం జరగాలంటే చెప్తాను. ఇప్పుడు మీరు ఒక మేనేజర్ అనుకోండి, మీ టీంలో ఒకరిని రిక్రూట్ చేసుకోమని చెప్పారు హెచ్ఆర్, ఒక 6 ఇంటర్వ్యూకి పంపారు మీ దగ్గరికి. మొదట అమ్మాయిని చూశారు, మీ ఊరే, మీ కాలేజే, తీసేసుకుంటారా? ఆప్షన్ పెడతాం, పక్కన పెడతారు. కాస్త బయాస్ ఉంటుంది, విచ్ ఇస్ అన్కాన్షియస్ బయాస్ ఉంటుంది, ఓకే. కానీ రైట్ డిసిషన్ తీసుకోవాలంటే మీరు మిగిలిన వాళ్ళని కూడా చూడాలి. 6 చూశాక ఈ 6 ఈ మొదట మీరు చూసిన ఆమె, ఇంకొక ఆమె, ఇద్దరు ఈక్వల్గా ఉండి వీళ్ళే బెటర్ ఉంటే మీరు ఏమైనా తీసుకోవచ్చు, తప్పలేదు కదా. అంటే యూ విల్ ఏబుల్ టు టేక్ ది రైట్ డిసిషన్ ఆఫ్టర్ రివ్యూయింగ్ ఆల్. సిమిలర్లీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా అన్నీ ఒకసారి కంపేర్ చేయాలి. ఏం చెప్పాడు దూకేద్దాం, ఇతను బాగా చెప్తాడని దూకుతాం. అన్నీ రివ్యూ చేసి మీ అవసరాలకి ఏది సరిపోద్దో అది తీసుకోవాలి. కానీ ఇది బాగుంది అందరూ తీసుకునే తీసుకోవద్దు. అందరూ ఏది తీసుకుంటారు తెలుసా, అమ్మేవాడికి ఏది బాగా లాభం చేకూరుస్తుందో అది అందరూ తీసుకుంటారు. ఎందుకంటారు, బాగా టెంప్ట్ చేసి చెప్తాడు. అమ్మేవాళ్ళు ఎవరైనా వాడికి ఉపయోగపడేది అమ్ముతాడు, మనకు ఉపయోగపడేది ఎవరు అమరు, మనకు ఉపయోగపడేది ఎవరు అమరండి, అది ఆయన బాధ్యత కదా. ఇప్పుడు ఎవ్రీవన్ హ్యాస్ ఏ ఫ్యామిలీ టు ఫీడ్. ఎవరు వ్యాపారం, ఎవరు ఉద్యోగం ఎందుకు చేస్తారు, ఫ్యామిలీ గురించి చేస్తారు. మరి అమ్మాయి అతను ఆయన ఫ్యామిలీ గురించి చేసినప్పుడు మన ఫ్యామిలీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఆయన? ఇప్పుడు మీరు సాల్ట్ అడిగారండి, సాల్ట్ ఇవ్వండి కిలో అన్నారు, ఏ సాల్ట్ ప్యాకెట్ ఇస్తాడు? దేంట్లో 6 కమిషన్ ఉంటే అది ఇస్తాడు, 2 కమిషన్ ఉంటే ఇవ్వడు. అందుకనే మార్కెట్లో 80% 6 కమిషన్ సెల్లర్కి వచ్చేదే తింటారు, అది గుడ్డ బ్యాడ్ ఎవడ ఆలోచించడు, జీవితకాలం అదే సాల్ట్ తినేస్తారు. సో అమ్మేవాళ్ళు ఎప్పుడు వాళ్ళకి రైట్ అమ్ముతారు, కొనే అతనే నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకోవాలంటే ఈ షుడ్ టేక్ అవుట్ హిస్ టైం,
ఒక్కొక్క ప్రోడక్ట్ కాదు, నేను జనరల్గా మనం చూస్తూ ఉంటాము. ఒక ఏజెంట్ వచ్చి మన దగ్గర మాట్లాడాలి అని అంటే, ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం ఇవ్వాలి. అంత ఓపిక ఎవరికీ లేదు ఫస్ట్ థింగ్. బట్ ట్యాక్స్ బెనిఫిట్ కోసము వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఏదైతే ఒకటి, బాబు నీకు నమస్కారం, ఇవన్నీ మేము వినలేము, ఏదంటో చెప్పు, ఎంత కట్టాలో చెప్పు, అంతే అయిపోయింది. రెండే ముక్కలు ఫోన్లో చెప్తారు, వింటాము, అక్క అయిపోతుంది. కరెక్ట్ అంటారా? అదే నేను, మీరు పెట్టాల్సింది పైసలు కాదు, ముందుగా టైం పెట్టాలని చెప్పాను. అది పెట్టే పేషెన్స్ లేనప్పుడు మీరు రాంగ్ మెడిసిన్ తీసుకున్నారు కదా, తీసుకోండి. ఇవాళ రేపు మెడిసినే ప్రాఫిట్ ఎక్కువ ఉంది రాస్తున్నారు కదా డాక్టర్లు. మరి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలాగే జరుగుతాయి కదా. ఇది మీ కర్తవ్యం, మీ బాధ్యత అండి. ఇంత కష్టపడి ఇంత ఉరుకులు పరుగులు చేసేది ఎందుకు? రేపటి గురించే కదా. ఈరోజు పనిచేసి ఈరోజు గురించా? కాదు కదా, రేపటి గురించి కదా. మీ పిల్లల గురించి, మీ రిటైర్మెంట్ గురించి అన్నప్పుడు డెఫినెట్గా మేము టైం తీయాలి. ఒకరోజు సెలవు పెట్టి కూర్చోవాలి అవసరం అయితే. మీరు దీనికంటే ప్రయారిటీ ఇంకోటి ఉందా? సంపాదించడానికి అంత కష్టపడేటప్పుడు దాన్ని బెటర్గా మేనేజింగ్ టైం తీయాలి కదా. తీయకపోతే ఎవరు హెల్ప్ చేయలేరు. మీరు ఖచ్చితంగా ఎవరు చెప్పినా మల్టిపుల్ ఆప్షన్స్ కంపేర్ చేసి క్రాస్ చెక్ చేసి, ఇప్పుడు ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, దెన్ ఓన్లీ మీరు నిర్ణయం తీసుకోవాలి. చెప్పారని టైం లేదని మీరు చెప్తే వెళ్ళిపోతారని తీసుకోవద్దు.